విశాఖ జిల్లాలోని రామ్కి కంపెనీ విడుదల చేసిన వ్యర్థ జలాలు పరవాడ ఊరచెరువు అయిన పెద్ద చెరువులోకి చేరడంతో మత్స్య సంపదకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని పరవాడ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రామ్కి విడుదల చేసిన వ్యర్థ జలాలు పెద్ద చెరువు ప్రాంతాన్ని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కురసాల కన్నబాబు మరియు అదనపు జాయింట్ కలెక్టర్ గోవిందరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలించారు. जॉइंट सीफ फैक्टरी मरियो ईसीबी जेडी फिशरी अंड जॉइंट कलेक्टर आसरा वेलफेर तो कलेक्टर गारु इंस्पेक्ट इमीडियट रिपोर्ट इवान जी दाख संबंधी मैं राव जी चाल मंद रैत चरव चूपुर चरवल चापल चल जी दीनमीद पोल्यूशन कंट्रोल बोर्ड नैक्स्ट जेडी फिशरी वाल कल समग्र रिपोर्ट कलेक्टर गार అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది? ఇప్పుడు శాంపిల్స్ అవి తీశారు. శాంపిల్స్ తీశారు, మామూలుగా చూస్తాము. ఒక రెండు రోజుల్లో మాక్సిమం ఎన్ని రోజుల్లో వీలైతే అన్ని రోజుల్లో మన కలెక్టర్ గారికి సమగ్ర నివేదిక అనేది ఇప్పుడు మనం ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను పూర్తిగా ఇవన్నీ వివరాలన్నీ సేకరించి రైతుల నుంచి కూడా అవసరమైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసి సమగ్రమైన పీసీబీ వాళ్ళతో సమగ్రమైన రిపోర్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే కలెక్టర్ గారికి పూర్తి నివేదిక అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే రైతులకు ఏ భరోసా ఇస్తారండి? రైతులకు అదే నెక్స్ట్ ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారికి సమగ్ర నివేదిక ఇవ్వడం అనేది జరుగుతుంది. థాంక్యూ.